ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. జూన్ 1 సాయంత్రం మాత్రమే. రైట్. కడపలో షర్మిల పోరాటం, అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాజకీయ పోరాటం, వీటిని మనం చర్చించే ముందు ఒకసారి వరంగల్ అండ్ ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ప్రత్యేకించి వరంగల్లో మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్, రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కావ్య, ఆమె ఎంపీగా పోటీ చేశారు. అలాగే బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి కూడా పోటీ గట్టిగానే ఎదురైంది. సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పోల్ ట్రెండ్ ఎలా ఉంది, ఇవాళ పోలింగ్ సరళి ఎలా ఉంది అనేది. నవీన్, గుడ్ ఈవినింగ్. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఇవాళ పోలింగ్ సరళి ఎలా ఉండింది? ఓవరాల్గా మహబూబాబాద్ కానీ, వరంగల్ కానీ, ఆ సరౌండింగ్స్లో ప్రజల మనోభావాలు ఎలా వ్యక్తమయ్యాయి? గుడ్ ఈవినింగ్ వికే. ఇవాళ వరంగల్ పార్లమెంట్ పరిధిలో 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం 64.08 % వరంగల్ పార్లమెంటు పరిధిలో నమోదైంది. తర్వాత మహబూబాబాద్ పార్లమెంట్లో కాస్త ఎక్కువగా 68.06% పోలింగ్ నమోదైంది. అంటే వరంగల్తో పోలిస్తే మహబూబాబాద్ పార్లమెంట్లో కొంత ఓటింగ్ శాతం పెరిగింది. మనం విశ్లేషణ చూస్తే వరంగల్ పార్లమెంటు పరిధిలో మీరు అన్నట్టు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ బీజేపీలో కాంగ్రెస్లో చేరినటువంటి సీనియర్ నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దించారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచే వచ్చినటువంటి, బీజేపీలోకి చేరినటువంటి ఎవరైతే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉన్నారో ఆయన బీజేపీ నుంచి బరిలో దిగారు. బీఆర్ఎస్ నుంచి జడ్పీ చైర్మన్, హన్మకొండ జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సుధీర్ బాను రంగంలోకి దించారు. అయితే ఈ 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. కడియం శ్రీహరి తన సీనియారిటీ, తర్వాత తను చేసినటువంటి గతంలో చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉండి చేసినటువంటి, అంటే ఎన్టీఆర్ క్యాబినెట్లో, చంద్రబాబు క్యాబినెట్లో ఉండి చేసినటువంటి అభివృద్ధి పాలనలను ఆయన చెప్పుకున్నారు. తన వారసత్వంగా వస్తున్నటువంటి తన కూతురు కావ్యను గెలిపించాలని ఆయన ప్రచారం చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇటు ఆయన స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీకి పట్టుంది. ఇంతకుముందే కడియం శ్రీహరి కూడా గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో వచ్చారు కాబట్టి అటు కాంగ్రెస్, తర్వాత భూపాలపల్లి నియోజకవర్గాలు 2 కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మద్దతు ఇచ్చినట్లు మనకు సమాచారం అందింది. తర్వాత కొంత అర్బన్ ప్రాంతంలో బీజేపీ, మీరు అన్నట్టు ఇంతకుముందు తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ గారు చెప్పినట్టు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓటంతా కూడా కొంత బీజేపీ వైపు మళ్ళినట్టుగా కొంత సమాచారం అందుతుంది. ఇటు వరంగల్ అర్బన్లో కావచ్చు, వర్ధన్నపేటలో కావచ్చు, కొంత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి, అంటే వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేష్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన గతంలో వర్ధన్నపేట నుంచి 92,000 మెజార్టీతో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిస్తారు బీఆర్ఎస్ నుంచి. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి కొంత సెంటిమెంట్, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు కాబట్టి పార్లమెంటులోనైనా తనను గెలిపించాలని ఆరూరి రమేష్ ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఆయన కొంత వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి అయితే కొంత పాలకుర్తి, అంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నియోజకవర్గమైనటువంటి పాలకుర్తిలో కొంత బీఆర్ఎస్కు మద్దతుగా ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. అంటే ఈ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే తీవ్రమైనటువంటి పోటీ, హోరాహోరీ పోటీ కనిపించింది. బీఆర్ఎస్ ఇక్కడ 3 స్థానంలో నిలిచేటువంటి అవకాశం ఉంది. అయితే అక్కడక్కడ ఈ పోలింగ్ అయితే ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య కొంత ఓటర్లు ఎక్కువగా వచ్చినటువంటి, అంటే అప్పుడు కొంత వాతావరణం చల్లగా అనుకూలించడంతో వరంగల్ జిల్లాకున్న ప్రత్యేకత, గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి కదా, కొన్ని విజువల్స్ కూడా వచ్చినాయి మనకి, కొండలు దిగి కోనలు దాటి కూడా చాలా మంది ఆదివాసీ గిరిజనులు పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓటేశారు చాలా చోట్ల. సో ఈ అక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఇంకా పోలింగ్ బూతుల్లో టైం అయిపోయినా కూడా పోలింగ్ బూత్స్లో ఇంకా క్యూలు కంటిన్యూ అవుతున్నాయని చెప్తున్నారు, అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా భూపాలపల్లి జిల్లాలో కానీ, ములుగు జిల్లాలో కానీ, ఇటు హనుమకొండ జిల్లాలో కానీ? ఎస్,
అయితే 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి వారికి, మైదాన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి వారు ఇంకా ఓటు హక్కు కొన్ని చోట్ల అక్కడక్కడ అంటే హన్మకొండ నగరంలో కొన్ని చోట్ల ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం వరకు ఎండగా ఉండడంతో ఇప్పుడిప్పుడే వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. పోలింగ్ కేంద్రాలకు ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిన తర్వాత లాక్ కూడా వేసినటువంటి పరిస్థితి. అంటే అక్కడక్కడ హన్మకొండ నగరంలో మాత్రమే పోలింగ్ జరుగుతూ ఉంది. మీరు చెప్పినట్టు వాజేడు మండలంలో ఇంటే ఇంటీరియల్ ఏరియా, అది ఏజెన్సీ ప్రాంతం, మహబూబాబాద్ పార్లమెంటు పరిధికి వచ్చేటువంటి వాజేడు ప్రజలు, అంటే వాజేడు వెంకటాపురం అంతా కొండలు గుట్టల్లో ఉంటారు ప్రజలు. అక్కడ ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అయితే ఓటు హక్కు వినియోగించుకునేందుకు వాజేడు మండలానికి సంబంధించి ఒక గిరిజన గూడానికి సంబంధించినటువంటి వారు 16 కిలోమీటర్లు కొండలపై నుంచి 16 కిలోమీటర్ల కిందికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం నిజంగా మనందరం కూడా వాళ్ళని అభినందించాల్సినటువంటి. ఎస్ సార్, ఎస్, వాళ్ళంతా కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు 16 కిలోమీటర్ల కిందికి వచ్చి, అంటే ఓటర్లు వాళ్ళలో ఎంత చైతన్యం ఉందనేటువంటిది వాళ్ళను నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. అయితే ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ములుగు నియోజకవర్గంలోని ఇటు మహబూబాబాద్ నియోజకవర్గంలో కొన్ని మండలాలు, ఇవన్నీ భూపాలపల్లిలో కొన్ని మండలాలు, ఇవన్నీ కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే అక్కడ పోలింగ్ ముగించేశారు. ఎందుకంటే అక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఏరియా ఇది, ఇంతకుముందే కొద్ది రోజుల క్రితమే అనుకుని ఉన్నటువంటి బార్డర్ ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్లు జరిగాయి కాబట్టి మావోయిస్టులు ప్రతీకారతో రగిలిపోతున్నారు కాబట్టి ఏమైనా వాళ్ళు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ 4 గంటల వరకే పోలింగ్ ముగించేశారు. అక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా భారీ భద్రత మధ్య పోలింగ్ కొనసాగినటువంటి పరిస్థితి. అయితే ఇటు మహబూబాబాద్ ఏజెన్సీ ములుగు ఏజెన్సీలో ఇప్పుడే పోలింగ్ అక్కడ పోలింగ్ ముగిసింది. ఆ ఈవీఎంలను కూడా బయటకు తీసుకొచ్చేటువంటి అంటే ములుగు జిల్లా కేంద్రానికి ఎక్కడైతే నియోజకవర్గాల కేంద్రాలకు చేర్చేటువంటి పనిలో అధికార యంత్రాంగం ఉంది. మొత్తంగా ఇటు మహబూబాబాద్లో కావచ్చు, వరంగల్లో కావచ్చు పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగానే ముగిసింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మాత్రం 10% తగ్గిందని చెప్పుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 79 నుంచి 84 వరకు కూడా కొన్ని చోట్ల వెళ్ళింది కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు. కానీ ఈసారి మాత్రము 65 నుంచి 70 మధ్యలోనే ఉంది. యావరేజ్గా 68% ఇటు మహబూబాబాద్ పార్లమెంట్ కావచ్చు, వరంగల్ పార్లమెంట్ కావచ్చు, రెండింటిలో కూడా 68 నుంచి 70 వరకు సాగినట్టు మనకు సమాచారం. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నవీన్. అయితే ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ ఇంకా నడుస్తుంది చాలా ప్రాంతాల్లో. దాదాపు 50-60% బూత్స్లో ఇంకా ఓటర్లు ఉన్నారు, పోలింగ్ నడుస్తుందని చెప్తున్నారు. సో ఆ పోలింగ్ పర్సంటేజ్ ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది, ఆ ఎక్కువ పెరిగే ఓట్ పర్సంటేజ్ దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంచనాలు మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒకసారి ఖమ్మం కూడా చూద్దాం. ఎందుకంటే ఖమ్మం అనుకున్న ప్రత్యేకత ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊడ్ చేసింది ఖమ్మం జిల్లాని. ప్రత్యర్థి పార్టీలకు అసలు ఏదో ఒక సీటు బీఆర్ఎస్కి వస్తే అతను కూడా తర్వాత కాంగ్రెస్లో చేరిపోయిన పరిస్థితి. పైగా అక్కడ ఉద్దండ పిండాలు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగు.